ఈరోజు వైరా మున్సిపాలిటీ వాసవి కళ్యాణ మండపం అధ్యక్షుడు నంబూరి మధు గారు నేడు 74వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక వాసవి కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా నంబూరి మధు గారు మాట్లాడుతూ, నా దేశం నా జాతీయ పతాకం, నా దేశం గంగా యమున సరస్వతి పుణ్యనదుల పవిత్ర సంగమ ప్రదేశం, మహోన్నత హిమగిరులు జయనించు పుణ్య భాగీరథుల నదుల ధన్యభూమి, భిన్న భాష సంస్కృతి సంప్రదాయాల సమాహార సౌభ్రతత్వ స్వర్గసీమ, సువిశాల వనాల సుందర దృశ్యాలు, నిండైన ఖనిజ సంపదల గనుల నేల, ఒండ్రు నేలన పండు బంగారు పంటలు, అవనియందిదే అరుదైన అన్నపూర్ణ, మేలైన పరిశ్రమల నిలవైన నేల ఇది, మెండైన ఉత్పత్తినిచ్చు దండిభూమి, భిన్నత్వంలో ఏకత్వాన్ని బోధించి ఐకమత్యం నేర్పిన అరుదైన అవని, సర్వమానవ కళ్యాణం కోరి మునులు యజ్ఞయాగాదులొనరించిన కర్మభూమి, అహింసా పరమ ధర్మమని బోధించిన బుద్ధ భగవానుని బోధనల బౌద్ధ భూమి, దేశమాత విముక్తి కోసం ప్రాణాలొడ్డిన వీరపుత్రుల పుత్రికల గన్న వీరభూమి, ఆకాశ వీధిలో అంబరాన్ని చుంబించే మువ్వన్నెల పతాకమే నా జాతి గౌరవం, 130 కోట్ల భారతీయుల శ్వాస నింగినంటిన జనగణ మన గీత ఘోష అని అన్నారు. స్వతంత్ర దినోత్సవ ప్రత్యేకతను గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనుముల భాస్కర్రావు, చింతనిప్పు వెంకటేశ్వరరావు, కాటపల్లి రాధాకృష్ణ, గ్రంథి లక్ష్మి నరసయ్య, బండారి భాస్కర్రావు, ఏలూరి వెంకటేశ్వరరావు, కొనతం రాజారావు, వై బుచ్చి రామారావు, ప్రసాదు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.